వెల్కమ్ టు యోయో టీవీ. దేశ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ముందు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అనేలా ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గెలుపు మొదలైందో అప్పటి నుండి మోదీ కూడా అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా తన కూటమిని బలపరుచుకునే పనిలో పడింది. తాజాగా కేంద్రంలో కూటమిలపై స్పష్టమైన విభజన వచ్చేసింది. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అయితే, రెండవది కొత్తగా ఏర్పడిన ఇండియా అనే ఒక కూటమి, ఇక మూడోది కూటమిగా కాకుండా దేనికదే విడివిడిగానే ఉంటున్న పార్టీలు. అంటే పై రెండు కూటములకు సంబంధం లేకుండా ఉంటున్న పార్టీల్లో 91 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో 38 పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉండగా రెండు కూటములతో సంబంధం లేని పార్టీలు 11 ఉన్నాయి. ఈ 11 పార్టీల ఖాతాలో 91 మంది ఎంపీలు ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. వీటిలో వైసీపీ, బిజు జనతా దళ్, బీఎస్పీ, టీడీపీ, ఎంఐఎం, శిరోమణి అకాలీ దళ్, జనతా దళ్, ఆర్ఎల్పి, శిరోమణి అకాలీ దళ్, ఏఏయుడిఎఫ్ ఉన్నాయి. వీటిల్లో కూడా అవసరానికి తగ్గట్లుగా వైసీపీ, బీజు జనతా దళ్, టీడీపీలు కేంద్ర ప్రభుత్వానికే మద్దతు పలుకుతూ ఉంటాయి. ఒడిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తాజాగా మొదలైన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నవీన్ ఆదేశించారు. నిజానికి ఎన్డీఏ ఖాతాలో 38 పార్టీలు ఉన్నాయని పేరే, కానీ చాలా పార్టీలకు అంటే సుమారుగా 21 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అయినా బీజేపీ ఎందుకు భాగస్వామ్య పార్టీలుగా చేసుకుంది? ఎందుకంటే వాటికి ఎంపీలు లేకపోయినా కనీసం 4 నుండి 5% ఓట్లున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఈ ఓట్ల శాతం చాలా కీలకంగా మారబోతోంది. సీట్లు లేకపోయినా సరే ఆ ఓట్ల శాతం ఉంది కాబట్టే తమకు కలిసి వస్తుందని ఎన్డీఏ, ఇండియా కూటమి కొన్ని పార్టీలను తమతో కలుపుకున్నాయి. ఎన్డీఏతో పోల్చుకుంటే ఇండియా కూటమిలోనే పెద్ద పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్తో కలుపుకుని తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శివసేన, ఎన్సీపీ, జేడీయూ, ఆప్ లాంటి ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలు ఉన్నాయి. వీటి బలాబలాలు రేపటి ఎన్నికల్లో తేలిపోతాయి. ఉత్తరాదిలో బీజేపీ బలం తగ్గిపోతోందనే టెన్షన్ పెరగడం వల్లే దక్షిణాదిలో మిత్రుల్ని చేసుకోవాలని కొత్త పార్టీలకు ఆహ్వానం అందించింది బీజేపీ. మరి రాబోయే ఎన్నికల్లో ఏ కూటముల బలం పెరుగుతుందో, ఏ కూటముల బలం తగ్గుతుందో అనేది చూడాలి.